शुद्ध ब्रह्म परात् पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात् पर रामा कालात्मक परमेश्वर रामा शेष तल्प सुख निष्कृत रामा ब्रह्माद्यमर प्रार्थित रामा కొంతమంది చిరంజీవులు ఉంటారు వాళ్ళ జాంబవంతుడు కూడా ఒకడని కొందరు చెప్తూ ఉంటారు మొత్తానికి జాంబవంతుడు అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు అదేవిధంగా అనేక మంది దేవతాంశాలతో ఉద్భవించిన వాళ్ళు ఏ దేవతాంశ ఏ వానరుడయ్యాడో ఇక్కడ చెప్తున్నాడు వరుసగా వీళ్ళందరూ రామావతారం కోసం కొంతమంది ఇదివరకు ఉన్నారు కొంతమంది మళ్ళీ కొత్తగా ఆవిర్భవిస్తున్నారు అలా ఆవిర్భవిస్తున్న వాళ్ళలో ఇంద్ర అంశతో వాలి సూర్య అంశతో సుగ్రీవుడు బృహస్పతి అంశతో తారుడు కుబేరుని అంశతో గంధమాదనుడు విశ్వకర్మ అంశతో నలుడు అగ్నిదేవుడి అంశతో నీలుడు అలాగే అశ్వినీ దేవతల అంశాలతో ఇద్దరు మైందుడు ద్విధుడు వరుణుడు సుషేనుడు అనేటువంటి వానరుడుగాను అలాగే పర్జన్యుడు వర్షాది దేవత ఆయన శరభుడు అనేటువంటి వానరుడుగాను అవతరించారు ఇలా ప్రతి వారికి ఒక్కొక్క వాక్యం చెప్పాడండి ఒక్కొక్కడు ఎలా ఎలా వచ్చారో చెప్పారు ఒక అద్భుతమైన దేవత ఒక వానరుడుగా వచ్చాడన్నారు అక్కడ మాత్రం చిన్న మాట చెప్పలేదు కొంచెం పెద్ద మాట చెప్పాడు ఎవరయ్యా అంటే మారుతశాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామ వీరవాన్ ఆయన రుద్ర తేజస్సు వాయుదేవుని పుత్రుడుగా వజ్రము వంటి శరీరంతో గరుత్మంతుడి వంటి వేగంతో హనుమంతుడని మహావీరుడుగా ఉద్భవించాడు మారుతశాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్ వజ్ర సంహననోపేతో వైనతేయ సమోజవే సర్వవానర ముక్షేషు బుద్ధిమాన్ బలవాన్ అపి సర్వవానర వీరుల్లో బుద్ధిమంతుడు బలవంతుడు అయిన వాడు హనుమంతుడు ఈయన కోసమే ఎక్కువ వాక్యాలు చెప్పారండి వాల్మీకి అంటే హనుమంతుడు అందరు వానరుల్లో ఒకడుగాడయ్యా ఈయన ఒక ప్రత్యేకం అంటూ వాల్మీకి మొట్టమొదటి మనకు అందిస్తున్నాడు ఈ విధంగా మొత్తానికి దేవ ప్రణాళిక సిద్ధమైనది వానర వీరులుగా వృక్ష వీరులుగా అనేక మంది దేవతలు ఆవిర్భవించి ఉన్నారు ఇప్పుడు రామచంద్రమూర్తి ఉద్భవించబోతూ ఉన్నాడు అయితే రాముని ఆవిర్భావం ఏ విధంగా జరిగినది అంటే వారికి ఆ పాయసం పుచ్చుకున్న తర్వాత ఆ దివ్యమైన విష్ణు తేజస్సు గర్భంలో ప్రవేశించి తతో యజ్ఞ సమాప్తేతు ఋతూనాం షట్ సమత్యయు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ యజ్ఞం ముగిసిన తర్వాత ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత 12వ మాసంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక లగ్నంలో కౌశల్యాదేవి యందు సంపూర్ణమైన నారాయణ బ్రహ్మము రామచంద్రమూర్తిగా అవతరించింది ఇది చెప్తున్నారు ఇక్కడ తతశ్చ ద్వాదశే మాసే నక్షత్రేదితి దైవచ్చే స్వచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహా ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క జాతకాన్ని అందించారండి వాల్మీకి అద్భుతంగా విశేషం ఏంటంటే అదితి దేవతాకమైన నక్షత్రములో పుట్టాడు అన్నాడు అంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దేవతాస్వరూపం ఇక్కడ పునర్వసు నక్షత్రం అదితి దేవతకు సంబంధించినది అన్నాడు ఇది ఇక్కడ రహస్యం ఉన్నది దేవతా రహస్యములు గ్రహించే లక్షణం కలవారి కోసం చెప్తున్నాను ఇక్కడ ఆ తెలివి ఉంటే ఇంకా బాగా తెలుస్తుంది ఇక్కడ నక్షత్రే అదితి దైవచ్చే అదితి దేవతాకమైన నక్షత్రం అంటే పునర్వసు పునర్వసుకి అదితి దేవత అదితి అంటే ఎవరు సర్వదేవతలకి తల్లి కనుక సర్వదేవతలకి తల్లి అదితి ఈ సర్వదేవతా స్వరూపుడు నారాయణుడు కనుక అదితిదేవికి నారాయణుడు రెండు రూపాలతో ప్రధానంగా వస్తాడు ఒకటి వామన రూపం ఇంకొకటి ఆదిత్యుడు దేవతలందరికీ అదితి పుత్రులు కనుక ఆదిత్యులని పేరు సూర్యుడు ఒక్కడికి ఆదిత్యుడిని పేరు ఎందుకంటే సర్వదేవతాత్ముడు సూర్య భగవానుడు కనుక సూర్యునికి దేవతలకి తల్లి అయిన అదితిదేవి యొక్క నక్షత్రం ఏది ఉందో ఆ పునర్వసు నక్షత్రంలో స్వామివారు పుట్టారు
అంటే దేవతల్ని రక్షించగలిగేటటువంటి సర్వదేవతాత్మకుడైన నారాయణుడు అవతరిస్తున్నాడు గనక ఆ సమయంలో అదితి దేవతాకు నక్షత్రం ఉందండి. అది దాని యొక్క ప్రత్యేకత. పునర్వసు, పునర్వసు నామం మనకి విష్ణు శాస్త్రంలో కూడా కనబడుతుంది. అంటే పునర్వసు నక్షత్రం అంత గొప్పది, అది అదితి దేవత కలిగినటువంటిది. అటువంటి అదితి దేవతాకమైనటువంటి నక్షత్రంలో సోచ్చ సంస్థేషు పంచసు, ఐదు గ్రహములు తమస్థానముల యందు ఉచ్చస్థానములయో ఉన్నాయి అన్నారు. ఐదు గ్రహాలు ఉచ్చస్థానాలు ఉన్నాయట. ఆ ఐదు గ్రహాలు ఏమిటి అంటే రవి, కుజుడు, గురువు, శుక్రుడు, శని. వీరు ఉచ్చస్థానాల యందు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే వారి వారి స్థానాలు అనగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది సూర్యుడు మేషరాశిలోను, అదేవిధంగా అంగారకుడు మకరంలోను, గురుడు కర్కాటకంలోను, శుక్రుడు మీనంలోను, శని తులలోను ఉన్నారు. అది ఇక్కడ అది స్వచ్ఛ సంస్థేషు పంచసు అంటే గ్రహేషు కర్కటయ లగ్నే, లగ్నం కర్కాటక లగ్నం. ఆ సమయంలో వాక్పత విందునా సహా గురుచంద్రులు కలిసి కర్కాటక లగ్నంలో ఉన్నారండి. అలా కానీ గురుచంద్రులు కర్కాటకంలో ఉంటే వాళ్ళు సర్వలోక పూజ్యులు అవుతారు, అది లగ్నంలో ఉన్నది. అలాగే బుధుడు ఆదిత్యుడు కలిసి మేషంలో ఉన్నారు. ఇటువంటి రమ్యమైనటువంటి గ్రహస్థితిలో ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం. ఆ కౌసల్య ఇటువంటి పవిత్రమైన లగ్న కాలంలో ఇలాంటి గ్రహములన్నీ సుస్థితిలో ఉండగా జగన్నాథుని సర్వలక్షణములు కలిగినటువంటి స్వామిని సర్వలోకముల చేత నమస్కరింపబడే స్వామిని కన్నది. రాముడు గురించి చెప్పిన విషయములు సర్వలోక నమస్కృతం జగన్నాథం సర్వలక్షణ సంగీతం ప్రోజ్యమాని. ఈ విధంగా ఉద్భవించాడు రామచంద్రమూర్తి అంత పవిత్రమైనటువంటి లగ్నంలో. అదేవిధంగా తర్వాత ఉద్భవించిన మహానుభావుల గురించి కూడా చెప్తున్నారు. ఇక భరతుడు కైకేయికి జనించాడు, ఆయన కూడా దివ్యమైనటువంటి స్థితిలోనూ ఉద్భవించాడు. ఆయనకి రవి, కుజుడు, గురువు, శుక్రుడు, శనుడు ఉచ్చస్థానాలు ఉన్నారు. ఆయనకి బుధాదిత్యోగం ఉన్నదండి. అటువంటి దివ్యమైనటువంటి స్థితిలో మీనలగ్నంలో ఉద్భవించాడు భరతుడు. అదేవిధంగా లక్ష్మణ శత్రుఘ్నులు వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనూ ఉద్భవించారు. రవి, కుజ, గురు, శుక్ర, శనులు ఉచ్చస్థానంలో ఉంటూ ఉండగా ఉద్భవించారు. ఇందులో చైత్రశుద్ధ నవమి నాడు రాముడు, చైత్రశుద్ధ దశమి నాడు ఉద్భవించాడు భరతుడు, అదే దశమి నాడు లక్ష్మణ శత్రుఘ్నులు కూడా ఉద్భవించారు. అంటే ముందు రోజు పూర్ణ బ్రహ్మము, తర్వాత అంశాలు, దశమి నాడు ఉద్భవించారు. పైగా వీరి యొక్క విశేషమైన లక్ష్మణ శత్రుఘ్నుల యొక్క లక్షణం ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారు. భరతుడు పుష్యమి నక్షత్రానికి చెందినవాడు, రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రానికి చెందినటువంటి వాడు. అటువంటి నలుగురు ఎలా ఉన్నారు అంటే నాలుగు వేదముల వలె ప్రకాశిస్తున్నటువంటి పూర్ణస్వరూపములు. అటువంటి ఆ నలుగురు క్రమక్రమంగా పసితనం నుంచి ఎదుగుతూ సర్వసులక్షణాలతోనూ శోభిల్లుతూ ఉన్నారు. వాళ్ళు ఉద్భవించిన సమయంలో ఆకాశంలో గంధర్వులు మధురంగా గానం చేస్తూ ఉన్నారు, అప్సరసలు నృత్యం చేస్తూ ఉన్నారు, దేవదుందువులు మారుమ్రోగై కుసుమ వృష్టి కురిసింది. రామచంద్రమూర్తి జనన కాలంలో వాతావరణం పవిత్రమైంది, దేవతలు సంతోషిస్తున్నారు. అంతేకాదు జనన కాలం అనే ఘట్టం చెప్పుకుంటే ఆ చోట దేవతలు సంతోషించి ఆ చోట ఉన్నవారిని ఆశీర్వదిస్తారు. ఇవాళ మనందరం ధన్యులు అయ్యేవండి ఇక్కడ. అలాగే ఇప్పుడు రామచంద్రమూర్తికి నామకరణ మహోత్సవం. జననం ఎంత గొప్ప ఘట్టమో నామకరణం అంత గొప్పది. ఈ రెండూ వినడం అనే యోగం మనకు కల్పించిన ఆ రామచంద్రమూర్తి దయకు నమస్కారం చేసుకుంటూ అతీత్యైకాదశాహంతు నామకర్మ తథాకరోత్ జ్యేష్టం రామం మహాత్మానం భరతం కైకయీ సుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరంతథ. ఇప్పుడు పేరు పెడుతున్నాడు వశిష్ట మహర్షి. వశిష్ఠ, వశిష్ఠుడు పెడుతున్నాడు పేరు. అంటే కుల పురోహితుడు కదా, ఆయన పేరు పెడుతున్నాడు. ఎలా పేరు పెడుతున్నాడంటే పరమప్రీతో నామాని కృతవాంస్తథ. ఎప్పుడైనా పిల్లలకు పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది, కానీ పురోహితుడికి ఆనందం ఉండదు. ఇక్కడ వశిష్ఠుడు పరమప్రీతితో నామకరణం చేశాడన్నాడు. అంటే ఆయన ఆనందిస్తున్నాడండి. ఆ రామచంద్రమూర్తికి నువ్వే పేరు పెట్టవయ్యా, ఒళ్ళు పెట్టాడు ఆయన ఎవరి తండ్రి. ఇప్పుడు ఇంకా పేరు పెట్టలేదు కనుక రామచంద్రమూర్తి మన అన్నరాదు. ఆ విష్ణువుని ఒళ్ళు పెట్టి పేరు పెట్టుకున్నాడు. ఆయన ఒళ్ళో పెట్టుకున్నాడు, ఆనందపరుసులైపోతున్నాడు వశిష్ఠుడు. మహర్షులు యోగంతో హృదయంలో ధ్యానించే పరమాత్మ అని ఒళ్ళు ఉన్నాడు ఇప్పుడు అని అనుకుంటూ ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాడండి. ఆలోచిస్తూ వచ్చే పేరు అది, ఎన్ని పేర్లు ఉన్నాయో ఆయనకి. ఆఖరికి ఆయనకేం పేరు పెట్టాలనేది ఆయనే వశిష్ఠుడి చేత పెట్టించుకున్నాడు. అద్భుతమైన పేరు పెట్టించుకున్నాడు. తరతరాలు తరించిపోయే మహామంత్రం తన పేరుగా పొందాడు.
శ్రీ రామాని నామకరణం చేశాడు వశిష్ఠ మహర్షి. ఏం పేరండి అంటాడు త్యాగరాజస్వామి వారు. పేరిడి నిన్ను పెంచిన వారెవరే అంటాడు త్యాగయ్య. ఆ పేరు పెట్టి ఎవరు పెంచారు కానీ వారికి నమస్కారం అయ్యా. ఏమి పేరయ్యా ఆ పేరు? సార సార తర తారక నామము పేరిడి నిన్ను పెంచిన వారెవరే. ఘోర పాపముల గొబ్బున ఎనచు పేరిడి నిన్ను పెంచిన వారెవరే. సర్వమతములకు సమ్మతమైన పేరిడి నిన్ను పెంచిన వారెవరే అన్నారు. ఏమి పేరండి అది? ఆ నామ మహిమ కాసేపు చెప్పుకుందాం. రామనామ మహిమ అని చెప్పుకుని ధన్యులమైతే చాలు. ఎందుకంటే రామనామ మహిమ వింటే చాలు మనకి ఆ తారక మంత్ర సిద్ధి లభిస్తుంది. పైగా రామనామానికి వ్యాఖ్యానిస్తుంటే రాముడు ఆనందించడం కాదు శివుడు సంతోషిస్తాడట. ఎందుకంటే ఆ నిరంతర రామనామ ప్రియుడు. ఎవరైనా రా అనగానే శివుడు వెంటనే చెవి పెడతాడట, మా అంటారేమో అని. వీడు కర్మకాలి రాక్షసుడో రత్నం అంటే చీ అంటట. రా అనగానే మా అంటాడేమో అని వింటాటండి శివుడు. మన రా మా అంటే సరే తలుపుతాడు శివుడు. తలుపుతో ఇంకేం కావాలి ఇక్కడ? ఇప్పుడు ఆ రామనామానికి వ్యాఖ్యానం చెప్పుకోబోతున్నాం. ఈ రామనామం రాముడి కంటే ముందే ఉంది. ఎక్కడుందంటే వేదముల యందు ఉన్నది రామనామం. రామ అంటే ఎవరయ్యా అంటే రామ అంటే అందగాడని అర్థం చెప్పుకున్నాం కదా. సృష్టిలో నిజమైన అందం ఏది? ఇది ఆలోచించమన్నాడు. ఇది ఆలోచించాలండి. ఇక్కడ రామాయణ చపలాక్షుల పేరు కామాదులు కోరు వారు వేరు. రామాయణ బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననాదుల తీరు తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనసా అన్నాడు త్యాగయ్య. ఎంత విశేషంగా చెప్పారు. రామా అని దీర్ఘం పెడితే అందగత్తే, రామ అంటే అందగాడు. ఇలాంటి లౌకిక అర్థాలను తీసుకుంటారా? రామ అనే శబ్దానికి బ్రహ్మమునకు పేరు, పరమాత్మకి అసలు పేరు రామ అన్నాడు. రామ అంటే ఏమని చెప్పుకున్నాం? అందమైన వాడని కదా. అందమైన వాడంటే ఎవరు? ఎవడు ఆనందం కలిగిస్తాడో వాడే అందగాడు. అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఎవడు ఆనందం కలిగిస్తాడో వాడిని మాటివాడికి చూడాలనుకుంటాం అంతే కదా. మిస్ యూనివర్స్ అయినా మిస్టర్ వరల్డ్ అయినా మనకు కనబడి తిడుతూ ఉంటే కనబడకపోతే బాగుండు అనుకుంటాం. అవునా లేదా? కనుక ఎవరు ఆనందం కలిగిస్తారో వాళ్ళే అందగాళ్ళు. కొంతమంది అంటారు అందమైనది ఆనందంగా ఉంటుందని. తప్పు తప్పండి. ఆనందం కలిగించేది అందంగా ఉంటుంది. కనుక అందమే ఆనందం అనద్దు. ఆనందమే అందం. అందం ఎవడు ఆనందం కలిగిస్తాడు వాడు అందగాడు. ఇప్పుడు ఆనందం ఎవరు? ఇప్పుడు చెప్పండి వేదాంతం ఏం చెప్పిందంటే పరమాత్మ అంటే ఎవరయ్యా అంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తు చెప్తోంది. ఆనందమే బ్రహ్మం. ఏమిటా ఆనందం? సచ్చిదానందం అన్నారు ఇక్కడ. సత్ చిత్ ఆనందం. మనం లోకంలో అనుభవించే ఆనందాలు జడానందాలు. పరమాత్మానందమే చిదానందం. జడానందం అంటే ఇంద్రియాలతో అనుభవించేది. చిదానందం అంటే ధ్యానముతో సమాధితో మోక్షమునందు అనుభవించేది చిదానందం. అది పరమేశ్వరుని యొక్క అసలు స్వరూపం. అది ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు ఉండేది, నశించేది కాదు. కనుక సత్. అది కేవలం చైతన్యమయం కనుక చిత్. కనుక సత్ చిత్ ఆనందమే సచ్చిదానందం. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే. సచ్చిదానందమైన బ్రహ్మమే ఈ ప్రపంచానికి అంతటికీ కారణము. అదే ఈ ప్రపంచాన్ని నడుపుతున్నది. అదే ఈ ప్రపంచాన్ని లయం చేస్తున్నది. అందుకే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మం అన్నది ఇక్కడ. కనుక రామ అంటే ఏమిటి? ఆనందం. ఆనందం కలిగించేవాడు ఆయనే, ఆనందము ఆయనే. ఇది ఎలాంటిదంటే సూర్యుడు వెలుగులు ఇస్తాడు కదా. సూర్యుడు వెలుగునిస్తాడు. ఎక్కడి నుంచి తెస్తాడు వెలుగు? సూర్యుడే వెలుగు. తన వెలుగు తాను ఇస్తాడు. రాముడే ఆనందం. తన ఆనందాన్ని మనకిస్తాడు. తెలుసుకోండి. ఇక్కడ ఆనందమూర్తి అయిన పరమాత్మ జగతికి ఆనందం కలిగించడానికి వచ్చాడు. కనుక రాముడు ఆనందకారకుడు, ఆనందస్వరూపుడు. కనుక ప్రపంచానికి అంతటికీ ఆనందం కలిగించడానికి ఆనందరూపమైన బ్రహ్మమే అవతరించింది. కనుక ఆయన పేరు రామ అంటే ఆనందస్వరూపుడు అని అర్థం. కనుక రామ అంటే ఏమొస్తుంది? ఆనందం. ఆనందం ఇచ్చేవాడు రాముడు. కనుక రామ అనగా సచ్చిదానంద స్వరూప అంటే పరమాత్మ యొక్క పేరయ్యా. కనుక పరమాత్మే రాముడైతే ఆయన పేరే ఆయనకి దిగి వచ్చింది ఇక్కడ. రామాయణ బ్రహ్మమునకు పేరు. ఇంతవరకు తెలిసింది కదా. అసలు ఆనందం ఏంటో అది వేరే విషయం. కానీ ఆనందం అందరికీ కావాల్సిందే కదా. ఇప్పుడు చెప్పండి సర్వమతములకు సమ్మతమైన పేరు అని త్యాగయ్య అనడంలో ఎంత చక్కగా సరిపోయింది. కనుక అందరికీ కావాల్సింది ఆనందమే. అదే ఆయన పేరు. ఈ మాట చెప్తే ఒక ఆయన అన్నాడు, అయితే నేను ఆనందం 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 అంటానండి రామ అని అన్నాడు. ఒక మూర్ఖుడు ఆనందం అంటే ఆనందం రాదు, రామ అంటే ఆనందం వస్తుంది. ఎందుకంటే రామ అంటే ఆనందం అని అర్థం ఉన్నా రామలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రామ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? రెండు అక్షరాలు కదా. కానీ మీరు బాగా చూస్తే మూడు అక్షరాలు ఉంటాయి. రా ఆ మ. రా దీర్ఘం పెడితే ఆ. రా ఆ మ. మూడు అక్షరాలు ఉన్నాయట.
ఒక నామం మంత్రం ఎందుకు అవుతుందంటే మనకు అర్థం కాని శక్తి ఉంది అందులో. డాక్టర్ మీకు మాత్ర ఇస్తాడు, అరచేతులు పట్టుకుంటారు, గుండ్రంగా తెల్లగా కనబడుతుంది, ఏముంది ఇందులో పంచదారలాగే ఉంది అనుకుంటారు. అందులో ఏముందో మనకు తెలియదు, మాత్ర వేసుకుంటే దాని పని అది చేస్తుంది. కానీ మామూలుగా కనబడే రెండు అక్షరాల్లో కళ్ళు తిరిగిపోయే అంత శక్తి ఉందండి ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఆ శక్తి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది తెలిస్తే రామనామం జపం చేయగలిగే హిందువుగా పుట్టడం అనేక జన్మల పుణ్యం అని మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ రా ఆ మా మంత్రశాస్త్రంలో రామనామానికి తారక మంత్రం అని పేరు. అంటే లోకంలో అనేక మంత్రాలు ఉంటాయి, కొన్ని అభీష్టకారక మంత్రాలు, కొన్ని అభిచారక మంత్రాలు, కొన్ని తారక మంత్రాలు. అభిచారక మంత్రాలు అంటే శత్రునాశనం చేయించే మంత్రాలు అభిచారక మంత్రాలు. అభీష్టకారక మంత్రాలు అంటే మనకు కావలసినవి ఇస్తాయి. తారక మంత్రం అంటే మోక్షం ఇచ్చేది అన్నారు ఇక్కడ. కనుక తారక మంత్రం మళ్ళీ జనన మరణ సంసారంలో పడకుండా మనల్ని తనింపజేసే మంత్రం పేరు తారక మంత్రం. అలాంటి తారక మంత్రాలు వేదాల్లో కొన్ని ఉన్నాయి, అందులో ఒకటి రామనామం. రామం తారక మంత్రం, అటువంటి తారక మంత్రాన్ని పేరు పెట్టాడు. రామతారక మంత్రం గురించి సారతారోపనిషత్తు ఉపనిషత్తు చెప్తోంది. ఆ రహస్యమే త్యాగయ్య, సార సారతర తారక నామము పేరిడి నిన్ను పెంచిన వారెవరే అన్నాడు ఇక్కడ. సార సారతర అంటే సారాల్లోకెల్లా సారం, దాన్ని మించిన సారం మరొకట్లేదు. ప్రపంచ సారం రామనామం. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకొని ఆలోచించండి. ఇక్కడ మొత్తం యూనివర్స్ ఎనర్జీ అంతా రామనామంలో ఉంది. మొత్తం యూనివర్సిటీకి ఎనర్జీ ఏమిటి పరిశీలించాలండి. యూనివర్సిటీకి ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ సూర్యభగవానుడు. అవునా లేదా? మనం భూమికి ఉన్నాం, మన భూమికి శక్తి అవి సూర్యుడే. ఈ సూర్యుడి శక్తి మనకు మూడు రూపాలతో వస్తుంది, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ మూడు రూపాలతో వస్తుందిట. హే కృష్ణ, నీ పరంజ్యోతి స్వరూపం కనబడదు అంటే పిచ్చిన ఆయన, కనబడేదే నా పరంజ్యోతి స్వరూపం అని తెలుసుకో అన్నాడు కృష్ణుడు. ఎక్కడ కనబడుతున్నానంటే యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఖిలం యచ్చంద్రమశ యచ్చాగ్రం తత్తేజో విద్ధి మామకం. ఇది భగవద్గీతలో 15వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యం. సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సు నాదే అన్నాడు భగవంతుడు. అంటే పరమాత్మ యొక్క తేజస్సు మనకు సూర్యమండలంలో, అగ్నిమండలంలో, చంద్రమండలంలో లభిస్తుంది. ఈ మూడింటిలోంచి ఒకే ఈశ్వర చైతన్యాన్ని పొందుతున్నాం. అందుకే మనం సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం, అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకుంటాం, చంద్రుడికి నమస్కారం చేసుకుంటాం. పరమాత్మను అన్నింటిలో చూడగలిగే హిందువుగా పుట్టినందుకు మరొకసారి గర్విద్దాం ఇక్కడ. కనుక సూర్య, చంద్ర, అగ్నుల యందు ఉన్న పరంజ్యోతి. ఇందులో రా అనేది అగ్ని బీజం, ఆ అనేది సూర్య బీజం, మా అనేది చంద్ర బీజం. మంత్రశాస్త్రం ప్రకారంగా రకారో అనల బీజం స్యాత్, అకార సూర్య బీజక, మకార చంద్ర బీజస్తు అని మంత్రశాస్త్రం చెప్తుంది. రకార అగ్ని బీజం. కనుక ముందు రా మా అనేటప్పుడు రా అని అంటాం మనం. రా అనగానే ఏమవుతుంది అంటే అగ్నిలాగా ఒక తేజస్సు మన లోపల ఉద్భవించి మనలో పేరుకుపోయిన పాపాలనెట్టి దహనం చేస్తుందండి. ముందు కావలసింది దోషాలు పోవాలి, ప్యూర్ అవ్వాలి మనం. కనుక రకారం అగ్ని బీజంలా ఒక్కసారి జ్వలించి పాపాలని దగ్ధం చేస్తుంది. అకారం సూర్య బీజంలాగా జ్ఞానమనేటటువంటి కాంతినిచ్చి అజ్ఞానమనే అంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. కనుక రకారం పాపాలని దహనం చేస్తుంది, అకారం సూర్య బీజమే జ్ఞానాన్ని ఇస్తుంది, మకారం చంద్ర బీజమే శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మూడు పనులు. కనుక రామా అనగానే మీకు తెలియకుండా మొదటి అక్షరం పాపాలు తొలగించి, రెండవ అక్షరం జ్ఞానమిచ్చి, మూడవ అక్షరం మోక్షాన్ని ఇస్తుంది. ఇది రామనామంలో ఉన్న గొప్ప శక్తి అయ్యా అన్నాడు ఇక్కడ. కనుక అగ్ని, సూర్య, చంద్ర మూడు తేజస్సులు ఉన్నాయి. రామ 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 అంటూ ఉంటే మనకు తెలియకుండా కుండలిని శక్తి జాగరణ అవుతుంది యోగశాస్త్రంలో. అందుకే రామనామం సామాన్యమైనది కాదు. మిగిలిన మంత్రాలన్నిటికీ బీజాక్షరాలు, ఉపదేశాలు, నియమాలు అన్నీ ఉంటాయి. రామనామం ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా చేసుకోవచ్చు. దాని శక్తి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఎంత శక్తి ఉందండి అందులో. రామ అన్నప్పుడు ముందు అగ్నిశక్తి రగులుతుంది. మన కుండలిని ఎలా ఉంటుందంటే ప్రతి వారికి మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని ఉంటుందని అందరికీ తెలుసు కదా. అందులో కుండలిని యొక్క మజిలీలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, మొత్తం ఏడు స్థానాలు. రా అనగానే కుండలిలో మొదటి రెండు చక్రాలు అగ్నిమండలం, ఆ పై రెండు చక్రాలు కూడా సూర్యమండలం, ఆ తర్వాత చంద్రమండలం. ఇవి ఉంటాయండి ఎప్పుడైనా. అదే శ్రీచక్రంలో కూడాను 9 ఆవరణలో మొదటి 3 ఆవరణలు క్రింద నుంచి, మొదటి 3 ఆవరణలు అగ్నిమండలం, ఆ తర్వాత 3 ఆవరణలు సూర్యమండలం, ఆ తర్వాత చంద్రమండలం. మన శరీరంలో కూడా మూలాధారం నుంచి ఆ రెండు చక్రాలు దాటే వరకు అగ్నిమండలం, అనాహతం దగ్గర సూర్యమండలం.
ఇక్కడ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు చంద్రమండలం ఇది ఉంటాయి. యోగి క్రమంగా ఒక్కొక్క మండలం దాటుకుంటూ వెళ్ళి ఆ చంద్రమండలంలోకి చేరగానే ఒక్కసారి శివశక్తి స్వరూపంతో తాదాత్మ్యం చెంది ముక్తి పొందుతాడు. ఇది యోగశాస్త్రం చెప్తున్న విషయం. ఇక్కడ అగ్నిమండల సూర్యమండల చంద్రమండలములు కుండలిలో ఉండే మూడు మండలాలు, ఆ స్వరూపమే శ్రీచక్రంలో మండలాలు. కానీ ఈశ్వర శక్తి మూడు రూపాలతో ఉంటుంది. ఆ శక్తినే మీరు శ్రీమాత లలిత అంటున్నారు. కనుక శ్రీ విద్య ఏదో రాముడదే. కనుక రా అగ్నిమండలం, ఆ సూర్యమండలం, మా చంద్రమండలం. కనుక రామ అనగానే మనకు తెలియకుండానే మన యోగ చక్రాలు స్పందిస్తాయి. మనకు తెలియదండి, మాత్ర పడిస్తే అది ఎలా పనిచేస్తుందో. రామ అంటే మన యోగ చక్రాలు స్పందిస్తాయి. అందుకే బుద్ధిగా మఠం వేసి కూర్చుని కొద్దిసేపు ఏకాగ్రంగా, అది చాలా అవసరం, ఏకాగ్రంగా రామ అనుకుంటే అది మూడు మార్లు అంటూ శ్రీరామ రామ రామ. ఇది నాకు ఇష్టమైన మంత్రం అన్నాడు ఎవరు, శివుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే. శ్రీరామ రామ రామ ఎన్ని రామలు వచ్చాయి ఇందులో? ఒక్కొక్క పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మూడు. రా ఆ మ ఒకదానిలో అలా మూడు మార్లు అంటే తొమ్మిది. తొమ్మిది అంటే నవ. ఆ నవ సంఖ్య రామ 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 అనడంలో వస్తుంది. ఇలాగ శ్రీరామ రామ రామ మళ్ళీ శ్రీరామ రామ రామ. ఇది మామూలు మంత్రం కాదండి, మహామంత్రం. దీనికి జయ అనే శబ్దం మూడు మార్లు కలిపితే అది మహామంత్రం అయిపోయి రక్షిస్తుంది. పదమూడు అక్షరాలు వస్తాయి అప్పుడు. ఈ పదమూడు అక్షరాల మహామంత్రం జయమంత్రం అంటారు. ఇక్కడ సమర్థ రామదాసు హనుమంతుని దర్శనం పొందిన మహాత్ముడు అండి. అనేక చోట్ల హనుమదాలయాలు నిర్మాణం చేసిన మహాత్ముడు, సిద్ధపురుషుడు. అలాంటి సమర్థ రామదాసు మంత్రశాస్త్రంలో ఉన్న ఒక మంత్రాన్ని ఛత్రపతి శివాజీకి ఉపదేశించాడు. ఆ మంత్రమే మనందరం జపించుకోవచ్చు, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది నిరంతరం మనం అంటూ ఉంటే మనలో తెలియకుండా కుండలిని శక్తి జాగరణ జరుగుతుందండి. ఇక్కడ అద్భుతమైన శక్తి ఇది. కనుక రామనామాన్ని మించిన యోగం లేదు. తెలిసి చేయాలి, భక్తితో చేయాలి ఇది. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామ. కనుక రామ అనే మూడు అక్షరాల్లో ఎంత శక్తి ఉందంటే అగ్నిశక్తి, సూర్యశక్తి, చంద్రశక్తి మూడు ఉన్నాయి. అసలు శక్తి అంటే ఈ మూడే. అయితే మనలో అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఎక్కడున్నారో చెప్పాం కదా. అలాగే వేదం ప్రకారంగా అగ్ని ఎక్కడుంటాడు, అదేవిధంగా సూర్యుడు ఎక్కడుంటాడు, చంద్రుడు ఎక్కడుంటాడు ఇప్పుడు తెలుసుకుందాం. అగ్నిర్మేవాచి శ్రిత, అగ్ని మన వాక్కులో ఉంటాడు. వాక్కుకు అధిపతి అంటే మాటకి అధిపతి అగ్ని, మనస్సుకు అధిపతి చంద్రుడు. చంద్రమా మనసో జాత తెలిసిన విషయంగా, చక్షో సూర్యో అజాయత. కళ్ళకు అధిపతి సూర్యభగవానుడు. కళ్ళు శరీరానికి సంబంధించినవి, కనుక శరీరం. మనస్సు చంద్రుడు, మాట సూర్యుడు. అంటే కనుక శరీరం సూర్యుడు, మాట అగ్ని, మనస్సు చంద్రుడు. వీటిని మన త్రికరణాలు అంటాం కదా, మనస వాచ కర్మణ. ఈ మూడింటిలో శక్తి ఎవరు పరిశీలించండి. అగ్ని వాక్కుకు శక్తి అయ్యాడు, సూర్యుడు శరీరానికి శక్తి అయ్యాడు, చంద్రుడు మనస్సుకు శక్తి అయ్యాడు. ఈ మూడు శక్తులుగా ఉన్నది ఎవరు? ఆత్మ కదా. మన లోపల ఉన్న ఆత్మయే ఈ మూడింటికి శక్తినిస్తుంది. కానీ ఈ మూడింటిలో ఉన్న శక్తి అది ఆత్మశక్తి. కానీ ఆత్మశక్తే మాట శక్తిగా, మనశ్శక్తిగా, శరీర శక్తిగా పనిచేస్తుంది. కానీ మన త్రికరణాలకి శక్తినిచ్చిన ఆత్మ ఏమిటో, సూర్యచంద్ర అగ్నులకు శక్తినిచ్చిన రాముడు అదే, అది తెలుసుకోవాల్సింది. మన ఆత్మయే రాముడు, అతడే మన ఈ మూడింటికి శక్తినిస్తున్నాడు. కనుక రామ 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 అంటే నీ వాక్కు పవిత్రమవుతున్నది, నీ మనస్సు పవిత్రమవుతున్నది, నీ శరీరం పవిత్రమవుతున్నది. నీ వాక్కుకి, మనస్సుకి, శరీరానికి శక్తినిచ్చే ఆత్మైన ఆ భగవంతుని లోపల చూడగలవు. ఇది రామనామానికున్న గొప్ప అర్థం. ఇప్పుడు రామనామానికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నామండి. భౌతిక అర్థం అందగాడు, అన్నిట్లో అందగాడు, గుణంలో అన్నిట్లో. ఇది భౌతిక అర్థం. యోగపరమైన అర్థం ఇందాక మనం చెప్పిన కుండలినీపరమైన అర్థం. వేదాంతపరమైన అర్థం చెప్పుకున్నాం. కనుక వేదాంతపరంగా, యోగపరంగా, భౌతికంగా ఎలా చూసినా రామ అనేది అంత శక్తివంతమైన విషయం. అందుకే రామ అంటే ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆనందమే రాముడు, రామ అంటే ఆనందం. ఇప్పుడు తెలిసింది కదా. కనుక రామ అంటే ఆనంద స్వరూపుడనే అర్థంతో పాటు అగ్ని, సూర్య, చంద్రరూపమైన తేజశక్తి సంపన్నుడు. కనుక రామ అనే మూడు అక్షరాల్లో ఏ మంత్రశక్తి ఉందో తెలిసింది కదా, అగ్ని, సూర్య, చంద్ర మంత్రశక్తి ఈ మూడు. అందుకే మొదటి దానితో పాపాలు దగ్ధమవుతాయి రకారంతో. అకారం సూర్యబీజం కనుక జ్ఞానం కలుగుతుంది, మకారం శాంతిని ఆనందాన్ని ఇస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి నాకు ఇక్కడ. కనుక రామనామం అంత దివ్యమైనది, అంత శక్తివంతమైనటువంటి నామం రాముడికి పెట్టినది వశిష్ఠ మహర్షి. ఆ నామకరణ మహోత్సవం నాడు ఈ నామ మహిమ విని మనందరం ధన్యమైపోయాం. కనుక రామ అనేది సర్వమంత్రముల సారం.
శుద్ధ బ్రహ్మ పరాత్ పరరామా కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్ పరరామా కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప